బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నాది భారతదేశం. మరి నాది భారతదేశం కాకపోతే ఏ దేశం? శభాష్, అసలు నేను భారతదేశంలోనే ఉండకపోతే నేను ఈ ప్రపంచ భూమండలం మీద ఏ దేశంలో ఉండేవాడిని? ఎందుకో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నాకే వస్తాయి. ఐఎమ్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ మ్యాన్. అసలు బాబాయ్ రా, బాబాయ్ మళ్ళీ నీ ప్రేతాత్మ కథలు మొదలెట్టావా? ప్రేతాత్మ కథలు రాదు, రాజ్యాంగం రాస్తా. నీ పేరే నీకు సరిగా రాసుకోవడం చేత కాదు, నువ్వు రాజ్యాంగం రాస్తున్నావా? ఇప్పటికే దేశం అనేక సమస్యలతో సతమతం అవుతుంది. నువ్వు ఇలాంటి రాజ్యాంగాలు అన్ని రాసి ఇంకా భ్రష్టు పట్టించుకో. నేను రాసేది రాజ్యాంగం మీకోసమో ఎవరికోసమో కాదు, నా కోసం నేను రాసుకుంటున్నా. కొంప తీసేమన్నా రామ్ గోపాల్ వర్మ గారి ట్వీట్స్ ఏమన్నా ఫాలో అవుతున్నా? ఆయన ట్వీట్ లో కోసం ఆయనకే అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి పర్సనల్ గా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇందుకే రాజ్యాంగం అంటే ఏమిట్రా? అది కూడా తెలియదా నీకు? పూర్వంలో రాజులు ఉన్నారు కదా, వాళ్ళు రహస్యంగా రాసుకునే ఒక గ్రంథం, దాన్ని రాజ్యాంగం అంటారు. ఇంత వయసు వచ్చింది, ఇది కూడా తెలియదు. ఇంతకీ నువ్వు రాసిన ఈ సోది శుద్ధి అంతా అదేనా? ఎస్ కరెక్ట్. మర్చిపోడు చదవనా, నాది భారతదేశం. నాకు కొత్త విషయం చెప్తున్నావు. మనది భారతదేశం. ఏది మంది? మరి మంది భారతదేశం కాకపోతే ఏ దేశం? ఈ ఛందస్సులు, ఈ ఛాందస్సులు, ఈ ఛాదస్తం ఎవరికి రాదు నాకు తప్ప. మరి సపోజ్ మీ రాజ్యాంగంలో ఒక వ్యక్తి పరిసపడేసుకుంటే ఏం చేస్తారు? పోగొట్టుకున్నాడికి ఇచ్చేస్తాను. మా అయితే పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తారు. నేను ఇప్పుడు సవరించి రాయబోయేటువంటి నా రాజ్యాంగంలో ఏం చేస్తావో తెలుసా? పడేసుకున్న వ్యక్తి యొక్క తీపి గుర్తుగా మా దగ్గర ఉంచుకుంటాం. ఎలా ఉంది బాగుందా? ఇంకో విషయం చెప్తాను నేను. ఇప్పుడు మీ రాజ్యాంగంలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయి పడిపోయారనుకో, మీరేం చేస్తారు? ప్రథమ చికిత్స కోసం హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా. మా రాజ్యాంగంలో ఏం చేస్తాం తెలుసా? పాపం ఆయన తీసుకెళ్ళి ఆయన తీపి గుర్తుగా ఆయనకి లాస్ట్ చిన్న పుల్లె డ్రాప్ చేస్తాను. సన్నాసి అసలు నీకు ఇలాంటి తిక్క ఆలోచన ఎక్కడి నుంచి వస్తారా? నాకు బాగపోతే ఎవరికి వస్తాయి చెప్పు. బాబు నీకు విషయం చెప్పమంటావా? ఇప్పుడు మన భారతదేశానికి ఒక స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రం వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఒక స్వతంత్రం ఉంది. ఆ వ్యక్తి ఏదైనా రాసుకునే స్వతంత్రం ఆయనకు ఉంది కాబట్టి ఎప్పుడు ఏదైనా ఏ పెన్ను మీదైనా ఏ పేపర్తో ఏదైనా రాసుకునే స్వతంత్రం నాకుంది కాబట్టి నా రాజ్యాంగం నేను రాసుకున్నా. దట్ వై నువ్వు రాసుకోవడం సన్నాసి పోవద్దు. నాకు స్వతంత్రం ఉంది కదా అందుకని. పోరా పోవద్దు, మర్యాద కూడా లేదా? పోరా బాబాయ్, చూస్తూ ఉండు. నిన్ను నిలదీసే వ్యక్తి ఎవరో ఒకళ్ళు వస్తారు. విజయశాంతి కక్క, రోజాకి చెల్లెలు, అక్రమాల్ని, అన్యాయాన్ని, దురక్రమాల్ని నిలదీసే కిరణ్ బాడీ. బాడీ కదా బేడి. ఓ అది అట్నా. ఓకే కిరణ్ బేడి, ప్లీజ్ వెల్కమ్. వచ్చావా? గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను చెప్దామని వచ్చాను. ఆ సందర్భంగా మా అక్క నాకు గిఫ్ట్ తెచ్చింది. ఎంత పెద్ద గిఫ్ట్? బాగా చూసుకున్నాను. పాచిపోయిన కంపుకూడదు. చీచీ ఏంటి చెత్త గిఫ్ట్? ఇక్కడ పెట్టుకోవడానికి నీకు ఇంత ఇబ్బంది ఉంది. నువ్వు ఇదే హోటల్ లో పనిచేస్తున్నావు కదా, ఊడ్చావు కదా, ఎక్కడ పెట్టాలి చెత్త? ఆ కార్నర్ లో కదా, అక్కడ చూడు డస్ట్బిన్ ఉంది కదా, వెళ్ళి అలా రెండు అడుగులు వేసి ఇది వేయచ్చు కదా. మరి ఎక్కడ పెట్టాను నేను? నువ్వు ఏంటి ఈ హోటల్ కి నైవేద్యంలా ముందు పెట్టావు? అసలు ఈ దేశం పాడైపోతుందంటే నీ వల్ల కాదు. అందుకే కొత్త రాజ్యాంగం రాస్తున్నాను కదా. రాజ్యాంగం ఉన్నదాన్ని ఫాలో అయితే చాలు, కొత్తగా రాయక్కర్లేదు బాబు. నువ్వు నీ వల్ల ఎంతమంది పాడైపోతున్నారో తెలుసా? నువ్వు అక్కడ పెట్టావని చెప్పి నిన్ను చూసి ఇంకొకరు, ఇంకొకరిని చూసి ఇంకొకరు, ఆపక్కడు ఆపక్కడు, ఏంటిది? మంచిది తాగుతావు అక్క? ట్రాఫిక్ కాదు, మనం ఇలా కొట్టుకుంటుంటే పెద్ద గొడవ జరుగుతుందని ఆల్రెడీ బయట పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. మాట్లాడుతుంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, లేదంటే ఎంత ఐ కాంటాక్ట్? అది పద్ధతి, మేనర్స్ నేర్చుకో. మేనర్సా? మేనర్స్ అంటే బాబాయ్ చూడు బాబాయ్. అసలు నీకు మేనర్స్ లేదా? నిజంగానే లేదు. ఆడవాళ్ళు అంటే రెస్పెక్ట్ ఉండాలి, దేశం దేశభక్తి చిన్నప్పుడు నేర్చుకోలేదా? అవును. భారతీయులందరూ నా సహోదరులు. ఏంటి నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, వెళ్ళు. చూస్తావే బాబాయ్. బాబాయ్ అంటున్నాండి, తీసుకెళ్లి పెట్టు. నేను? ఆ నువ్వే. చెత్త? చెత్తనే అక్కడ పెట్టాలి. చెత్తని తీసుకెళ్లరా, చెత్తని తీసుకెళ్ళి ఒక చెత్త. బాబా ఇది రాజ్యాంగంలో 3వ సవరణ కింద రాస్తే అద్భుతంగా ఉంటుంది. ఒక నిజం మాత్రం కరెక్ట్ గా రాశారా? ఏంటి? నేను చెత్త అని పడే చెత్తకుండలు పడే. ఇలాంటివి చూసి చూడటం ఉదయాలి. ఏది కంపు బాబాయ్? సాధారణంగా మన బిల్డప్ చాలా. అందుకే నేను రాజ్యాంగంలో ఏం రాస్తున్నానంటే చెత్త బుట్టలు ఎక్కడో ఉండకూడదు,
పని చూసుకో. మినిమం గౌరవం లేదు. ఎలు ఇట్ ఇస్ నాన్ సెన్స్. ఇక్కడ పెట్టానుగా, అది నైవేద్యం కాదని చెప్పానా? డస్ట్ బిన్. ఓకే, నాకు ఒక అనుమానమే బాబాయ్. బాబాయ్ హోటల్ అంటే ఒక బ్రాండ్, ఒక ఇమేజ్. నీకు వాడు చెడ్డ పేరు తెస్తున్నాడు. ఎలా అయినా సరే వాడిని ఒక దారిలో పెట్టాలి. వస్తున్నాం మేడం, మీరు చెప్పాలి ఏంటి? అరే జెండా ఎదురా చూడు, నేను బాబాయ్ ఎంత చక్క పెట్టుకున్నా, నీకు అసలు దేశభక్తి లేదురా. నీకు విషయం చెప్పమంటావా? మీ జెండా మీ గుండెల మీద ఉంటుంది. ఆ జెండా గుండె లోపల ఉంటుంది. చేసింది చాలా ఎక్కువ. తీసుకో, పెట్టుకో. ఆగస్ట్ 15, జనవరి 26 అనగానే ఇలా స్పెషల్ గా రెడీ అవ్వడం, ఇలా పెట్టుకోవడం ఎంత ముచ్చటగా ఉంటుంది. అంటే వేసుకున్నంత పెట్టుకోవడం తప్పు కాదు, సరిగ్గా పెట్టుకోండి. పెంగళ నాగేంద్ర గారికి తెలిస్తే ఏమనుకుంటారు? అదే ఆయన అంటే ఈ జెండా తయారు చేసింది ఆయన కదా. చదువు, అందుకే సరిగ్గా చదువుకోనున్నాను. అరే పైకి కాసే ఉండాలి, బయట ఉండాలి, ఆ తర్వాత గ్రీ. ఇలాంటివి తెలియని విషయాన్ని తెలిసేలాగా జాగ్రత్తగా చెప్పాలి. రే పెంగళ నాగేంద్రరావు అనే ఆయన సినిమా పాటలు రచయిత, పెంగళ వెంకయ్య గారు. ఇద్దరు అన్నదమ్ములా? అమ్మాయి పేరు అసలే రూల్స్ భారత్. రాక రాకపోతుంది రూల్స్ భారత్ అక్క. ఏదన్నా చక్కగా చేసి పెట్టువా? తప్పకుండా చేసి పెడదాం. ఇంతకు ఏమంట చేస్తున్నావు బాబాయ్? వేళ గణతంత్ర దినోత్సవం కదా. అవును, అందుకని చెప్పి తిరంగా పలావ్. పెదకిని తీసుకో. మిగిలిపోతున్నాం బాబాయ్, బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇంకా నాకు అసిస్టెంట్ పెట్టొచ్చుగా. నువ్వేంటి? మీ అసిస్టెంట్ వెలిగించిన ఆయన నేను తీసుకో. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆ పెద్ద ప్లేట్ పైన తీసుకో చెప్తాను. ముందుగా లవంగాలు వేసుకో, దాల్చిన చెక్క, యాలకులు. ఇప్పుడు బాబాయ్ చెప్తున్న వేసి నువ్వే చేశానని బిల్డప్ ఇస్తావా ఏంటి? అంటే బేసికలీ రాజ్యాంగం ప్రకారం అలానే జరుగుతుంది. ఒకరు చేసిన పనికి ప్రతిఫలం ఇంకొకరికి దొరుకుతూ ఉంటుంది. అనాస్ పువ్వు ఇవన్నీ వేస్తేనే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. మనకు కూడా వచ్చేసింది బాబాయ్ బిర్యానీ ఆకు కూడా. ఆకు ఇది బేసికల్లీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పెరట్లో ఉన్న చెట్లు అక్కడి నుంచి కాకుండా కిరాణా షాప్కి వెళ్తే దొరికిపోద్ది. చాలా పెరిగిపోయింది. ఉల్లిపాయ, ఇది ఉల్లిపాయ సాధారణంగా ఉల్లిపాయ భూమిలో పెరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం అనేది మంచిది. ఇది వెల్లుల్లి, దాని గురించి చెప్తాం మేడం. ఇప్పుడు ఈ పెరుగు కూడా దాంట్లో పోయి. పెరుగు గ్రేట్ షెఫ్ అనిపించుకోవాలనుకుంటున్నావా? యా యా. అంటే లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసి చూసావా నా ఇది అని స్టైల్ మెయింటైన్ చేస్తూ లెఫ్ట్. అంతేనమ్మా పొరచేతి వాడటం. ఇప్పుడు నీళ్ళు తీసుకున్నా ఆయన అరకిలో బియ్యం అయితే 750 గ్రాముల నీళ్ళు అంటే 30 నీళ్లు పోయాలి దాంట్లో. ఇప్పుడు మనం వేస్తున్నది బాస్మతి రైస్ ఎంత? 1/2 కిలో. కాబట్టి దీంట్లో వేయాల్సిన నీళ్ళని కొంచెం వేగనే. కొంచెం వేగిన తర్వాత నీళ్ళు పోయి పోయిన నీళ్ళు పోయి కొంచెం 2 పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు ఆ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా బాస్మతి రైస్, ఆ బియ్యం తీసుకొచ్చి దీంట్లో వేయాలి. ఉప్పు తీసుకో. ఉప్పు వేసే పద్ధతి అది. అదే చూస్తున్నా. నీళ్ళు మరిగాయి బాబాయ్. ఇప్పుడు రైస్ వేయి. రైస్ రైస్ ఆల్రెడీ నానబెట్టేసి ఉంచాను. కొంచెం నవ్వుతూ చేయాలి వంట, అంటే ఆ ఫ్లేవర్ దానికి యాడ్ అవుతుంది. ఏది ఇక్కడ నవ్విన ఫ్లేవర్ కూడా లోపల యాడ్ అవుద్దా? అంటే అమ్మ ప్రేమగా వండి పెడుతుంది కదా, ఆ ప్రేమ దానికి యాడ్ అవుతుంది. ఏమో రాయించాలి రాజ్యాంగం కొత్తగా. అదేం చేస్తావు? వదిలేదు చేస్తా. హలో 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 ఒక్కసారి తమడా తీసుకో. ఎంత రైస్ ఉంది ఇందులో? ఉందా లోపల? అయ్యో చూసుకోలేదే. అంటే వేస్ట్ చేసేద్దామా నేను? ఇలాగే సంవత్సరానికి ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా? 92,000 కోట్లు.
మన ఫంక్షన్స్ కెళ్దామా, తినేది ఇంత, ప్లేట్ లోనేమో ఇన్ని ఉంటాయి, తీసుకెళ్లి వేసేస్తాం. బాబాయ్ ఈసారి ఫంక్షన్ జరిగినప్పుడు చెప్పు, వేసిన వేస్టేజ్ ఫుడ్ ని తెచ్చేసుకుందాం. అక్కర్లేదు, జగ్గు నీళ్ళు దాకా ఫస్ట్ సిగ్గు తెచ్చుకోవాలరా సన్నాజి. నీళ్ళు వేస్ట్ చేస్తే ఇప్పుడు భారతదేశంలో ఎన్ని కోట్ల నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి, ఎంత మంది స్నానం చేసిన నీళ్ళు అలా వృధాగా పోతున్నాయి. ఇదే నీళ్లు మొక్కలకు పోయచ్చు. ఆపండి, ఆగక్క, నీకు ఆకలి వేస్తున్నట్టుంది. ఈ ఆకలిలో వచ్చినటువంటి బాధ రూపకంలో వచ్చినటువంటి వాక్యాలు బయటకు వస్తున్నాయి. తిను, తగ్గిపోద్ది. వద్దు బాబాయ్, ప్రేమగా చేసే ఆ తిరంగ పులావ్ నేను తినాలి. ఏంటి తొక్కతీయరా, రెడీ అయిపోతాడు ప్రతిదానికి. స్వచ్ఛ భారత్ అని ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సెలబ్రిటీస్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎవరి కోసం? మన కోసం, మన భారతదేశం నీట్ గా ఉండాలి. ఆల్రెడీ క్లీన్ ఉన్న దాని దగ్గర చేసి మళ్ళీ స్వచ్ఛ భారత్ అంటున్నారు. నీతులు చెప్పడం మానేసి ముందు ఫాలో అవ్వు. అరే డస్ట్ బిన్, అది నిండిపోయి పక్కకి వెళ్తుంది చెత్త. నువ్వు ఇంకో ఇక్కడ వేయటం కాదు, భారతకి వెళ్తున్నప్పుడు ఆ కాలు కింద వెళ్ళా బజార్. అది మన తొక్క, పోరా ముందు పోరా. నేను చెప్పను, దీన్ని మిక్సీలో వేసి కాస్త ఉప్పు కారం వేసుకొని పేస్ట్ చేసుకొని వడియాల్లాగా నూనెలో వేసుకొని వేయించుకొని తినకుండా పక్కింటికి ఇచ్చాను. హలో తమ్ముడు, ఏంటి అక్కడక్కడే తిరుగుతున్నావు? అంటే ముందు రా. రావచ్చా? రావచ్చు. అమ్మా బతికిపోయా, పని తప్పించుకుందావనా, బాబాయ్కి పని చేసి వెళ్ళిపోతావా? నీకు కొత్త ఫస్ట్ టైం చూస్తున్నావు కదా, ప్రతి పని ఇలాగ మొదలు పెడతాడు, మధ్యలో వదిలేసి ఎక్కడికో పోతుంటాడు. ఆ గిన్నె తీసేయి, దీన్ని దాని మీద షిఫ్ట్ చేయి. ఈ గిన్నెని దాని మీద షిఫ్ట్ చేయాలి. ఆ రోడ్డు మీద షిఫ్ట్ చేయి. ఇప్పుడు నేను లేని గ్యాప్లో ఇవన్నీ చేసుకోవచ్చు కదా, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? రాజ్యాంగంలో ఫస్ట్ రూల్ ఏంటి తెలుసా, ఎవరైనా లేని వ్యక్తి వాళ్ళ పని మిగతా వ్యక్తులు చేయాలి. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నట్టు? మరి నన్ను బయటికి పంపించారు కదా, ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా. ఆత్మకథలు రాసుకోవడానికి, ప్రేత కథలు రాసుకోవడానికి. మరి నువ్వు బాబాయ్ సన్నాసి, ఇవి పెట్టాను తీసి దీని అక్కడ పెట్టి పని ఇష్టంతో చేయాలంట. అవును, చెప్పే పని ఉండదు. అబ్బా రోడ్డు మీద పెట్టు, ఆగిని కూడా తీసే ముందు కింద నుంచి రెండు ప్యాన్లు ఉన్నాయి తీసుకో, ఒకటి ఇక్కడ పెట్టు, ఒకటి దాని మీద పెట్టు. ఆ రెండు ప్లేట్లు తీసుకో చెప్తాను, ఆ రెండింటిలోను కూడా నూనె వేసుకో కాస్త. ఆగు బాబాయ్, అక్కడ చెప్తాలే. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే పసుపు. ఇంట్లో పసుపు వేసావు కదా, దాంట్లోనే పసుపు వేయి. ముందుగా ఏం వేసుకోవాలి పిపిట్లో? ఇది కారం వేసామనుకో, భగభగం ఉంటుంది. ఇప్పుడు ఇది టమాటా వేయి, వేయి టమాటా. టమాటో ప్యూరీ, తర్వాత గ్రీన్ టీ టీ ఇందులో వేసేద్దాం. ఇదేంటి? కొత్తిమీర పుదీనా పేస్ట్. కొత్తిమీర పుదీనా పేస్ట్. కొబ్బరి పాలు, కొబ్బరి పాలు వేయి, దాంట్లో కారం కూడా వేసాయి. దీంట్లో తగు మాత్రంగా ఉప్పు వేసుకో. ఉప్పు ఏది? అంతే. ఇప్పుడు దాంట్లో కూడా ఉప్పు వేయచ్చు. ఈ పదార్థాలు ఏం చేయాలి? దాంట్లో వేయాలి పచ్చిమిరపకాయల. అది ఎందులో, ఇందులోనా ఇందులోనా? దాంట్లోనే. దాంట్లో చెప్పారు కదా, ఆ మాత్రం గుర్తుపెట్టుకోకపోతే ఎలా? టీ పెట్టనా? అవి కొబ్బరి పోవాలే, అవి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇప్పుడు ఆ రైస్ గిన్నె తీసుకో చెప్తాను. జరుగు బాబాయ్, నువ్వు జరుగు జరుగు. అక్కడ పెట్టు, వెరీ గుడ్. వెల్లడి బెడల పడి జల్లెడి గడ్డి తీసుకో. తీసుకున్నావా? దీన్ని మూడు భాగాల కింద అనుకో. కొంత భాగం తీసి దాంట్లో వేయి, కొంత భాగం తీసి దీంట్లో వేయి. అది నేను వేస్తా. జరుగు.
అగ్ని తీసుకో కలిగింది అది పతాకంలో అన్నిటికంటే కింద ఉండే రంగు ఏమిటి గ్రీన్ అవును కదా అక్కడ బాబాయ్ చూపిస్తున్నారు ఇక్కడ మళ్ళీ చూసి మరీ చెప్తున్నాను గ్రీన్ 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 ఫస్ట్ గ్రీన్ మొత్తం దీనిలో వేయ ముందు గ్రీన్ దేనికి ఇండికేషన్ చెప్పు గ్రీన్ అనేది పచ్చదనానికి అందుకే పాట కూడా ఉంది పచ్చందనమే పచ్చదనమే ఏం పాట ఫ్లాగ్ కలర్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుతున్నావు తమ్ముడు కొన్ని వినలేకపోతున్నా ఇదైపోయింది మన దేశం కూడా పచ్చగా ఉండాలి పాడి పంటలతో అని అర్థం ఏం చదివావు అక్క నువ్వు ఏదో ఒకటి చదివా జీవితాన్ని చదువుతున్నా అంతే కదా మరి వైట్ అంటే ఏమిటి శాంతికి సంకేతం అంటే ఇది పలావ్ కాబట్టి కొంచెం మసాలా యాడ్ అయింది కానీ లేదంటే ఇంకా ప్యూర్ వైట్ మనం వైట్ రైస్ తింటాం కదా ప్యూర్ వైట్ ఎట్టా చిన్నప్పటి నుంచి ఇంతే గాను అందుకే కదా భారత్ నయన్ రూల్స్ భారతి పైన వేసేది ఏమిటి రంగు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కాదు కాషాయం ఆరెంజ్ కి కాషాయం కొంచెం డిఫరెన్స్ ఉంది కదా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పోయిన వదిలిపెట్టట్లేదు బాబాయ్ ఈవిడ మరి అదే కదా మరి అంటే ఇది త్యాగానికి ఇండికేషన్ అన్నమాట అలాగే హిందూ క్రిస్టియన్ ముస్లిం మన దేశంలో ఈ రిలీజియన్ డిఫరెన్స్ లేదు కదా అందరం కలిసి ఉంటాం కదా ఈ జెండాలో ఉండే రంగులు మూడు రంగులు కూడా దాంట్లో వచ్చాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ దమ్ము బిర్యానీలా మనం మూత తీసుకో చెప్తాను ఇది ఆల్రెడీ ఉడికిందే కదా సిమ్ లో పెట్టాలన్నమాట సిమ్ లో పెట్టడానికి పెట్టడం దీనికి ఇంకా అంటే స్లోగా నీకు ఒకేసారి నాలెడ్జ్ ఇస్తే నీకు బ్లాస్ట్ అయిపోతుంది కదా నీకు స్లోగా ఎలా ఇంజెక్ట్ చేస్తున్నాం అలాగే ఒక రాయి తీసుకో అమ్మా తల్లి ఒక పాట పాడతాం చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం పాట అంటే ఈ మధ్య నేను సంగీతం నేర్చుకుంటున్నాను అందమైన పాట అది కొంచెం అందంగా పాడితే బాగుంటుంది అంటున్నావు పాట పాడాలంటే అంత కష్టం తగదిమి తగదిమి 3 4 6 7 ఈ మళ్ళీ ఇంటికెళ్ళి స్నానం చేసి వచ్చి కచేరీ చేయాలంటే నువ్వు వాడమ్మాడు అంటే నేను మ్యూజిక్ నేర్చుకోలేదు పాడలేదు పాడు గొంతు బాగానే ఉందిగా ప్రతి ఓళ్ళు చెప్పేవాళ్ళే పాటమ్మ కూర్చోవచ్చా చెప్పపై నేను కూర్చుంటాలే నేను గెస్ట్ కదా అయితే వచ్చింది కొంచెం మర్యాద ఇద్దాం మంచిగా అడుగుదాం అనుకుంటే పాట పాడండి భారతి గారు ఇంతకన్నా మర్యాద తాంబూలం పెట్టాలా ట్రై చేస్తా శృతి లేదు ఉంది అడ్జస్ట్ అవ్వు అడ్జస్ట్ అవుతా ఫీల్ అవుతున్నా శృతి తెలియదు నువ్వు అవ్వాలి నీకు దారి దారి లేదు అసలు లేదమ్మా ఇండియా బ్యూటిఫుల్ ఇండియా జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం మగువ శిరసున మణులు పొదిగిన హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇది ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఎగ్జాక్ట్ నేను ఇలానే పాడదాం అనుకున్నాను బాబాయ్ కాకపోతే నా గొంతు సెట్ అవ్వలేదు గొంతు సెట్ అయింది అవును మరి 10 మందికి వేళ గణతంత్ర దినోత్సవం కదా అవును నేను ప్రసాదంగా మనం అందరికి పంచిపెట్టాలి కదా విస్తరాకులు తెమ్మని చెప్పాను కదా విస్తరాకులు అంటే విస్తరాకులు అంటే ఏంటి అవి చెప్పాలా అరటి చెట్టుకి వస్తాయి మోదుగాకులు ఉంటాయి రెండులో ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ అంత దూరం చెట్టు కంటే కష్టం బాబాయ్ చెట్టుకెళ్ళాకల్ మార్కెట్ కి వెళ్తే చాలు అవునా ఓకే బాబాయ్ పో వెళ్తున్నా ఒక్క నిమిషంలో కనపడాలి పోవడం ఎందుకు ఇక్కడే ఉంటావు నిజంగా తొందరగా వచ్చేసా చూసావా ఇక్కడ ఉన్నట్టు రమ్మన్నారు ఇక్కడ ఉన్నట్టే వచ్చా బాబాయ్ వచ్చేటప్పుడు ఎన్ని కారణాలు దాటాను అనుకుంటున్నావు సిగ్నల్ ఆపమన్నా సిగ్నల్ దగ్గర ఆగలేదు నేను బండి ఎలా వస్తుంది ఇలా క్రాసాను బండి అక్కడ పడిపోయాడు వెంటనే అటు నుంచి అంబులెన్స్ అడ్డు వచ్చింది అంబులెన్స్ కూడా ఆపలేదు అంబులెన్స్ దాటి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే బాబాయ్ ట్రాఫిక్ పోలీస్ పట్టుకుందామని ట్రై చేశాడు ఆడి దుంప ఆడికి మనం ఎక్కడ దొరుకుతాం అంత వేగంగా వచ్చింది నా బండి ఏమనుకుంటున్నావు బాబాయ్ ఆ బండిలో డీజిల్ పెట్రోల్ పోస్తున్నా అనుకుంటున్నావా కాదు బాబాయ్ నా తెలివితేటలు పోస్తున్నా చాలా తెలివితేటలు ఉన్నాయి చాలా ఘనకార్యం చేశాను అనుకుంటున్నా అసలు ఎంత ఫాస్ట్ 2 చక్రాలు కాదు అవి విష్ణు చక్రాలు అవి
సిగ్నల్ జంప్. yes. అసలు సిగ్నల్ అంటే ఎందుకు ఉంది నీకు? సిగ్నల్ ఎందుకు ఉందంటే ఎవరు ఎలా వెళ్ళాలి, ఎవరి తర్వాత ఎలా వెళ్ళాలి, యాక్సిడెంట్స్ అవ్వకూడదు అని. నీ వలన అక్కడ ఎన్ని అగాత్యాలు జరిగాయో, ఏంటో వెనకాల ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఎవరు పడ్డారు, ఎవరికి యాక్సిడెంట్ అయింది, ఇవన్నీ ఏం అవసరం లేదా? మీ పనులు మీరు చూసుకుంటే చాలు. అంటే ఇవన్నీ చూసుకుంటే డ్రైవింగ్ ఎలా చేస్తామండి? అది కాదండి, ఎవరికైనా 24 hours ఉంటుంది, ప్లానింగ్ చేసుకోవాలి. చక్కగా ప్లాన్ చేసుకుంటే మీరు ఈ టైంకి మర్చిపోయేవారు కాదు, తీసుకొచ్చేవారు కదా. పెద్ద ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తున్నారు బాబాయ్, తప్పదు బాబాయ్, వాడికి భయం పెట్టాలి బాబాయ్. చెప్పి 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 నాకు చిరాకు వచ్చింది. అందుకే బాబాయ్ రోజు రోజుకి ఇలా అవుతున్నాడు. వీటి ఇస్తరాకులు అంటారు. బాబా ఏం చేస్తాం ఇస్తరాకులతో ఇప్పుడు? చక్కగా దీన్ని ప్రసాదంగా పెట్టి తీసుకెళ్ళి మా అమ్మకి పంచి పెడతాం. అంటే ఇందాక అనుకున్నాం కదా, భోజనం లేకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు మన పండుగ, ఇవాళ మన పండుగ కదా, పండుగ రోజు అందరికి సంతోషాన్ని పంచుదాం. ఒక చిన్న కప్పోడు తీసుకో చెప్తాను. ముందు ముందు కాస్త బంగారు తల్లి గురించి చూపిద్దాం. ఏ తల్లి? బంగారు తల్లి. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా ప్రత్యేకంగా? భారతి బంగారు తల్లి. భారతి బంగారు తల్లి. ఎస్. ఓ స్పూన్ అందుకో. స్పూన్ అందుకోరా. బంగారు తల్లికి పెడుతున్నావు కదా, ఒక్క నిమిషం ఆగు. బంగారు తల్లికి తమ్ముడికి ప్రేమ ఎక్కువ. ఇవాళ చేసిన మంచి పని. వేడిగా ఉంది అన్న జాత. అది బాబాయ్ తిరంగ పులావ్. గుడ్ గుడ్ గుడ్. తినేసేపు సేమ్ ఎక్స్ప్రెషన్. టీవీలో యాంకర్ కూడా ఇట్టనే ఇస్తుంది బాబాయ్. టీవీ యాంకర్ అని కాదు, చాలా చాలా బాగుంది బాబాయ్. గుడ్ గుడ్ గుడ్. అబ్బా గణతంత్ర దినోత్సవము ఈ రకంగా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అది కాదు, వేయలేదు బాబాయ్ ఇచ్చాడు. జీడిపప్ప సార్ నాకు లేకపోయినా పర్లేదు, వాళ్ళందరికీ ఇవ్వాలి. నేను నీకు లేకపోయినా పర్వాలేదు, నీకే పెట్టుకున్నది. పొట్లం కట్టాలి అంతే కదా. నమ్మినట్టుగా నమ్మినట్టుగా కనపడలేదా నీకు? ఇగో ఇక్కడ పెట్టుకో. మూడు రంగులు కనపడుతున్నాయా లేదా? కనపడుతున్నాయి. హరితము, కాషాయము, తర్వాత శ్వేతము. అర్థమైందా? చుట్టూ కట్టేశాం బాబాయ్. ఈ ప్రసాదం ద్వారా 10 మందికి మనం ఏం పంచి పెడుతున్నాం? పలావ్. ధౌర్యము, శాంతి, సమృద్ధి ఈ మూడింటిని లోకానికి అందరికి మనం పంచి పెడుతున్నాం అన్నమాట. ఇదంతా సరే గానీ తిరంగా పలావ్ ఎలా చేసావో చెప్పరా. తిరంగా పలావ్ ఎలా చేసావంటే, తిరంగా పలావ్ కడాయిలో నూనె వేడి చేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఆనస పువ్వు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి వేయించుకోవాలి. నీళ్లు ఇప్పుడు దానిలో ఉప్పు వేసుకొని కలుపుకొని కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకొని పసుపు, టమాటా పేస్ట్, కొబ్బరిపాలు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక వంతు ఉడికిన తర్వాత పలావ్ వేసి కలుపుకోవాలి. ఇంకొక ప్యాన్ ని వేడి చేసుకొని అందులో పసుపు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి కలిపి ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొబ్బరిపాలు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక వంతు ఉడికిన పలావ్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు హండిలో ఆకుపచ్చని పలావ్ పరుచుకోవాలి. దాని మీద తెలుపు, దాని మీద కాషాయపు రంగు పలావ్ వేసి పరుచుకోవాలి. ఆ తర్వాత దమ్ చేసుకోవాలి. అంతే, తిరంగా పలావ్ రెడీ. అది పదండి. ఏంటి వచ్చేది? అక్కడ దాకా ఎవడొస్తాడు? తినాలి నేను. వచ్చాక తినొచ్చు కదా. ఎలా మీ పని మీద చూసుకోండి. అందుకే నీకోసం ఒకటి తెచ్చా, నాకు ఇస్తా, అది పెట్టేసి. ఈ గిఫ్ట్లు రోజు రోజు విరిగిపోతున్నాయి. పెట్టేది తెచ్చిందట నాకు. భలే ఉంది బాబాయ్. ఇదిగో తిరంగ జెండా. ఏం బాగోదు. నీకోసం ఎవరో పంపించింది కాదు, భారత్ అక్క నీకోసం స్పెషల్ గా తెచ్చింది. నువ్వు చదువు అక్క. అది కొంచెం స్ట్రైట్ గా నిల్చొని సరిగ్గా చదువు. ప్లెడ్జ్ అది. భారతదేశం నా మాతృభూమి. భారతీయులంతానా? ఇప్పుడు ఇక్కడ సహోదరులను ఉంది, మరి మరి లేడీస్ ఉంటారు మరి అందులో. మనకేమో ఇది కాదు. నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి 1000 సార్లు దీన్ని రాసి ఉంచాలి, నాకు చూపించాలి. బాబాయ్ నీదే బాధ్యత. ఈ విషయంలో నువ్వేమైనా వాడికి తగ్గి ఉంటున్నావో నేను అనుకోను. ఖచ్చితంగా ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఎక్కడి నుంచి చెప్పాలి? ఎక్కడి నుంచి? ట్రైన్ నుంచి రావాలి. అదండి వస్తున్నా. తీసుకురామా. జయ 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 ప్రియ ప్రియ భారత జనయత్రి దివ్య ధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం.
బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం.